కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావును అధిష్టానం ఎంపిక చేస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ప్రధాన కూడలలో భారీగా బ్యానర్లు ఏర్పాటు చేశారు అభిమానులు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, గుడివాడ టికెట్ను హనుమంతరావుకు ఖరారు చేయబోతున్నట్లుగా శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు వెలిసినట్లు కనిపిస్తా ఉంది, ఏంటి వివరాలు మొత్తంగా? ఏదైతే గుడివాడలో క్యూ లేదు అనుకుంటున్న పడాలకి షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక అక్కడ అంటే గుడివాడలో నాకే సీట్ అంటూ కూడా ఒక హనుమంతరావు అనే వ్యక్తి మొత్తం కూడా గుడివాడలో ప్రధాన కూడల్లో మొత్తం కూడా బ్యానర్స్ ఏర్పాటు చేయడం మొత్తం కూడా అటు వైసీపీ వర్గాల్లో చర్చ అంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు గుడివాడలో తిరుగులేదు అనుకుంటున్న పడాలి నానికి తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏకచ్ఛత్రాధిపతిగా వెళ్ళిన పడాలి నానికి తాను కూడా పోటీలో ఉన్నానంటూ ఒక కాపులొస్తుడు ఈ విధంగా బ్యానర్లు కడతా మొత్తం కూడా గుడివాడ మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే పోటీలో ఉంటారా లేదా అనేది కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అయితే కనుక తనకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఎందుకంటే నేనే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి కూడా ఆ బ్యానర్ లో పేర్కొనటం కూడా జరిగింది. అయితే దీని మీద అటు టీడీపీ అదే ఏదైతే వైసీపీ అధిష్టానం నుంచి ఆమోదంతో ఈయన కట్టినట్టు కూడా జరుగుతుంది. అయితే ఇంకా పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ వైసీపీ అధిష్టానం అనుమతితో కట్టారా లేకపోతే కొలాన్ని టార్గెట్ చేస్తూ కట్టారా అనేది కూడా అక్కడ మొత్తం కూడా గుడివాడలైతే చర్చనీయాంశమైంది. ఇటు గుమ్మడి ప్రజలవ్యాప్తంగా కూడా ఇదే అంశం మీద అటు వైసీపీలో టీడీపీలోనూ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఓకే, థ్యాంక్ యూ పూర్ణ.